అడుగులోనే ప్రపంచంలో భారీ మెజారిటీలతో చారిత్రాత్మక విజయాన్ని అందుకుని కావలి ఉదయగిరి నియోజకవర్గాల ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నా మా ప్రీతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, కాకర్ల సురేష్ గారికి ఇవే మా హృదయపూర్వక హార్దిక శుభాకాంక్షలు. మీ బొట్లగుంట హరిబాబు, టీడీపీ మాజీ మండల అధ్యక్షులు, కొండాపురం మండలం. నాణ్యమైన ఆహారంతో పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ పునఃప్రారంభం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక అన్నా క్యాంటీన్లను మూసివేసిన విషయం తెలిసిందే. 2024 ఎన్నికల్లో తిరిగి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను ఇచ్చిన హామీల్లో మొదటి 5 హామీల అమలులో పునఃప్రారంభానికి 4 సంతకం పెట్టారు. దీంతో కావలి పట్టణంలో పలువురు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పేదల కడుపు పలువురు మండిపడ్డారు. ఎప్పుడెప్పుడు అన్నా క్యాంటీన్లు తెరుస్తారా అని పేదలు ఎదురుచూస్తున్నట్లు పలువురు చెబుతున్నారు. కావలిలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల సముదాయం వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ వివిధ పనులపై వచ్చే గ్రామస్తులకు ఎంతో ఉపయోగమని అంటున్నారు. ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చి దాన్ని క్లోజ్ చేయటం పేదలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. రిజిస్టర్ ఆఫీస్ కానీ, ఎంఆర్ ఆఫీస్ కానీ, ఆర్డీ ఆఫీస్ కానీ వేల సంఖ్యలో పేదలు రావటం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసినందువల్ల చాలామంది పేదలకి 5 రూపాయలు చాలా ఉపయోగకరమైంది. చంద్రబాబు నాయుడు 4 హామీలు పూర్తి చేసేందుకు అభినందిస్తున్నాం. అన్నా క్యాంటీన్ పెట్టిన దానివల్ల ఇక్కడ వచ్చి పనిచేసుకునే ప్రతి ఒక్క పేద ప్రజలకి చాలా ఉపయోగకరమైన హామీలు చేయడం వల్ల చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు. చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ పెట్టేది మాకు అందరికీ చాలా మంచిదండి. సంవత్సరం 5 రూపాయలు క్యాంటీన్ పెట్టేది అందరం తింటామండి. పట్టణం పోయి 100 రూపాయలు తినేసరికి 5 రూపాయలు అన్నా క్యాంటీన్ పెట్టి మంచిగా ఉంటాం చంద్రబాబు నాయుడు. అన్నా క్యాంటీన్ పేదలకి అనుకూలంగా ఇచ్చేస్తే మంచిదేనండి. అందరికీ 100 రూపాయలు ఆ పత్రం పెట్టి 100 రూపాయలు 5 రూపాయలేనండి. జనం మెచ్చిన నాయకుడు, పేదల పెన్నిధి, కావలిని కనకపట్టణం చేయాలనే దీక్షాపరుడు, అఖండ మెజారిటీతో విజయాన్ని అందుకుని కావలి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ గుత్తికొండ కిషోర్, టీడీపీ అధ్యక్షులు, కావలి పట్టణం. అభివృద్ధి చేసే కావ్య కృష్ణారెడ్డి అన్నే మాకు కావాలంటూ కావలి నియోజకవర్గ ప్రజల దీవెనలతో భారీ విజయం అందుకొని కావలి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న మా ప్రీతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ పిఆర్కే అమీర్ ఖాన్, 19వ వార్డు టీడీపీ నాయకులు, కావలి పట్టణం. కావలి అభివృద్ధి ప్రదాత, మంచి మనసున్న నాయకుడు, కావలి నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదంతో భారీ విజయం సాధించి కావలి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి ఇవే మా హృదయపూర్వక హార్దిక శుభాకాంక్షలు. మీ గుడిపల్లి నారాయణ, టీడీపీ నాయకులు, మాజీ సర్పంచి, సర్వాయపాలెం, కావలి మండలం.